चड्डी गैंग पेर विंटेने बेजवाड़वासुलु जंकुतुन्नारु अयिते अनुमानितुलपै दाडुलु कूडा चेस्तुन्नारु बेजवाड़वासुलु रौडी शीटर एबेलुपै स्थानिकुलु चड्डी गैंग अन्नटुवंटि अनुमानंतो दाडि चेशारु पाल फ्याक्टरी समीपंलो कूलाल नुंचि डब्बुलु आक्कुन्नारु ఏబులను వెంబడించిన స్థానికులు వారిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడారు బైక్పై పారిపోయే క్రమంలో కూడా కింద పడిపోయిన ఏబేలు స్థానికుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు అయితే చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసిన ఏబేలును చెడ్డి గ్యాంగ్కు చెందినవాడిగా భావించిన స్థానికులు చెరువుల నుంచి ఏబేలును లాక్కొచ్చి మరీ చితకొట్టారు స్థానికులు కాళ్ళు చేతులను వైర్లతో కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మరిని వివరాలు అందిస్తారు శ్రీనివాస్ అక్కడ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి సాయి ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ అనేది అటు కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలకి బాగా ఆ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పదంలా తయారైంది రాత్రుల్లో గ్రామాల్లో ఉన్న ప్రజలు నిద్ర లేకపోకుండా జాగారాలు చేస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది ఇదే సందర్భంలో బెజవాడ పోలీసులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఏదైతే సూచనలు చేస్తున్నారో ఆ సూచనల మేరకు ప్రజలు కూడా కొంత అప్రమత్తం అవడం జరిగింది అయితే ముఖ్యంగా ఎవరు ఎటువంటి అనుమానంగా వ్యవహరించినా వెంటనే పోలీసులు సమాచారం అని చెప్పి చెబుతున్న నేపథ్యంలో నున్న సమీపంలో ఒక రౌడీ షీటర్ ఏబోల్ అనే వ్యక్తి ఒక కూలీ దగ్గర అతన్ని ఆపి అతన్ని అడ్డగించి అతని దగ్గర డబ్బులు లాక్కోవడంతో అతను వెళ్ళి సమీపంలో ఉన్న వారికి చెప్పడం వాళ్ళంతా కూడా ఆ ఏబోల్ వెనకాల పట్టడంతో అతను బండి స్లిప్ అయి పడిపోవడం ఆ తర్వాత అందరూ కూడా వెనకాల నుంచి వస్తుంటే అతను తప్పించుకునే క్రమంలో చెరువులో దూకడం జరిగింది అయితే చెరువులో దూకిన ఏబేలును స్థానిక యువతంతా కూడా మళ్ళీ బయటకు లాక్కొచ్చి అతన్ని చితకబాదడం జరిగింది ఇదే సందర్భంలో ఏసేపు తాను చెడ్డి గ్యాంగ్ సభ్యుడిని కాదు అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు అనుమానం వచ్చి అనుమానంతో ఇతర తిరిగి వీళ్ళపైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా యువతంతా కూడా అతన్ని తాళ్లతో కట్టి చెరువుల నుంచి బయటకు లాగి మరి చితకబాది పోలీసులకు అప్పగించడం జరిగింది పోలీసుల విచారణలో అతను రౌడీ షీటర్ ఏబిల్ గా పోలీసులు గుర్తించి ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇదే సందర్భంలో కృష్ణా జిల్లాలో కూడా కొనకంచి లింగైపాలెం అంటే జగ్గైపేట నియోజకవర్గంలో కూడా నిన్న రాత్రి నిద్ర లేకుండా ప్రజలంతా జాగారం చేయడం జరిగింది ఇదే అంతేకాకుండా ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ బందర్ రోడ్ లో కూడా గోల్డ్ షాప్ లో దొంగతనం జరిగింది పోలీసులు ఈ దొంగతనానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు దాదాపు 60 లక్షల మేర సొత్తు చోరీ అయినట్లు కూడా పోలీసులు విచారణలో తేలుతుంది అయితే మొత్తానికి సంబంధించి చెడ్డి గ్యాంగ్ పైన లేకపోతే ఇంకా ఆ చెడ్డి గ్యాంగ్ వంకతో దారి మళ్లించే ప్రయత్నాలు పోలీసులు దారి మళ్లించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు సాయి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.